భద్రాచలం సీతారాముల దేవస్థానంపై సీఎం కేసీఆర్ వివక్షత చూపుతున్నారని దీనిపై యువ తెలంగాణ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జిట్టా బాలకృష్ణారెడ్డి నాయకత్వంలో పోరాటం చేయనున్నట్లు ఖమ్మం జిల్లా అధ్యక్షుడు జక్కుల వెంకటరమణ తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 31వ తేదీన భద్రాద్రి రాముడిని దర్శించుకొని దేవాలయ అధికారులకు బాలకృష్ణారెడ్డి 100,000 రూపాయలు అందించనున్నట్లు పేర్కొన్నారు. దేవస్థాన అభివృద్ధి కోసం 100 కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ ఇప్పటి వరకు ఆ హామీని నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ జిట్టా బాలకృష్ణారెడ్డి గారు, భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దర్శన నిమిత్తం ఈ నెల జనవరి 30వ తేదీన హైదరాబాద్ నుండి వాహనాల్లో బయలుదేరుతా ఉన్నారు. భద్రాచలానికి 30వ తేదీ సాయంత్రం చేరుకొని మరునాడు 31వ తేదీ స్వామివారి దర్శనం చేసుకుని అదేవిధంగా యువ తెలంగాణ పార్టీ తరఫున మరి 1,101,000 చెక్కును దేవాలయ అధికారులకు అందజేయనున్నారు. ఈ కార్యక్రమాల్లో ఖమ్మం జిల్లా యువ తెలంగాణ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు చూసుకుంటే తెలంగాణ ప్రభుత్వం భద్రాచలం శ్రీ సీతారాముల వారి దేవస్థానాన్ని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఉమ్మడి రాష్ట్రంలో వచ్చినటువంటి నిధులు అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మనం చూసుకుంటే నాడు ఉమ్మడి రాష్ట్రంలోనే దేవాలయానికి అత్యధిక నిధులు కేటాయించి అభివృద్ధి చేసినటువంటి పరిస్థితి చూశాం. కానీ ఈరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ అయిన తర్వాత పదవి చేపట్టిన తర్వాత భద్రాచలానికి విచ్చేసి మొట్టమొదటిసారి 100 కోట్లు కేటాయిస్తున్నానని చెప్పేసి మాయమాటలు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఈ రోజు వరకు కూడా 1 రూపాయి కూడా కేటాయించకుండా భద్రాచలం సీతారాముల వారిని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు. ఇది సరైనది కాదు. ఎందుకంటే దక్షిణ అయోధ్యగా పిలువబడేటువంటి మన తెలంగాణ దేవస్థానం భద్రాచలం రాముల వారిని తీవ్రంగా నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు. ఇది సరైన పద్ధతి.